జంషెడ్పూర్లో ఆంధ్ర మహిళ సమితి 1951లో మొదలుపెట్టినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జనవరి నెల మార్గశిర మాసం సందర్భంగా ఆంధ్ర మహిళ సమితి వారు రామ మందిరంలో లక్ష్మీదేవికి కుంకుమ పూజలు జరిపించాలని అందరినీ పిలిచారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి విశిష్టత ఏమిటంటే, లక్ష్మీదేవిని గురువారం రోజున పూజిస్తే భర్తగారి ఆయుష్, ఆరోగ్యం, కుటుంబంలో సమృద్ధి, సంపద, పిల్లల అందరి ఆరోగ్యాలు బాగుండాలని లక్ష్మీదేవిని కోరుకుంటూ పూజిస్తారు. మొదలు గణపతి పూజ అయిన తర్వాత ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవిని 1000 సహస్రనామాలతో గోత్రనామాలతో పూజిస్తారు. అన్ని జాతుల వారిని ఆదరంతో పిలిచి తెలుగు రాని వారికి హిందీలో చెబుతూ పూజ చేయించారు. జనవరిలో సంక్రాంతికి ముక్కుల పోటీలు, బొమ్మల కొలువు, పిల్లలకి డాన్స్ పోటీలు పెట్టి చాలా ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే శ్రావణ మాసం వరలక్ష్మి పూజ, అక్టోబర్లో దుర్గా పూజలు. ఆంధ్ర నెలల్లో ఏ నెలల్లో ఏ పండుగలు వస్తాయో ఆ పంటలకు సంబంధించిన పూజలకి అందరినీ పిలిచి శ్రావణ మాసం వరలక్ష్మి పూజ, అక్టోబర్లో దుర్గా పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామమందిరంలో మార్గశిర మాసం రోజున లక్ష్మీదేవికి గురువారం రోజు పూజ చేస్తున్న సందర్భంగా నేను ముఖ్యమైన చాలా దేవుళ్ళ ప్రదేశాలు తిరిగాను. నా వద్ద తిరుపతి, కామాఖ్య, రామేశ్వరం, మధుర మీనాక్షి, పూరి, జగన్నాథ్, ఇంకా చాలా దేవుళ్ళ ప్రసాదాలు ఉన్నాయి. అవి అందరికీ అందాలని లక్ష్మీదేవికి ఇష్టమైన చక్కెర పొంగలు తయారు చేసి అందులో ఈ ప్రసాదాలను కలిపి రామ మందిరం వెళ్ళి పూజ అయిన తర్వాత అందరికీ చక్కగా ఈ ప్రసాదాన్ని పంచుకున్నానండి.